త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అయితే మళ్ళీ మీరు కార్పొరేటర్ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మా నాయకుడు కేటీఆర్ గారు అగ్నివాళి. ప్రజలు ఏమంటున్నారంటే ఇంకా ఇక్కడ త్రాగునీటి సమస్య అలాగే ఉంది అని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? త్రాగునీటి సమస్య నేను అన్ను డెఫినెట్గా అది మా ప్రణాళికలో లేదు, నెక్స్ట్ ప్రణాళికలో పెట్టుకుంటాం. హైటెన్షన్ కరెంట్ వైర్ల సమస్య కూడా అలాగే ఉంది, మరి ఈ సమస్యను ఎందుకు పరిష్కరించాలి? నేను కార్పొరేటర్గా నా స్థాయిని పిచ్చి చేశాను. ఒక కార్పొరేటర్గా మీకు బాగా సంతృప్తినిచ్చిన విషయం ఏంటి? నాళ్ళ మీద వైండింగ్ బ్రిడ్జ్ 20 లక్షలు పెట్టి కట్టగలిగాను. త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా కార్పొరేటర్గా పోటీ చేసేందుకు మీరు ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు? యాక్షన్ ప్లాన్ దేనికి వేస్తారంటే యాక్షన్ డేటా. మీ పదవి కాలంలో ఇప్పుడు ఒక కార్పొరేటర్గా ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక బెంగళూరు ప్రజలకు కాదు తెలంగాణ ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓటేసి ఎలా గెలిపించారో ప్రతి దానికి నిలదీయండి. సార్, టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మీకు కార్పొరేటర్గా టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? మీరేమంటారు? మీరు డెవలప్మెంట్ చూసారా? మీరు దేని ఏమంటారంటే నాకు దీన్ని ఓడిపోవటానికి నేను చేసిన తప్పేం లేదు కదా. బెంగళూరు నగర డివిజన్లో కార్పొరేటర్ రేస్లో చాలామంది ఉన్నారు, అయినా సరే నెక్స్ట్ మీరే వస్తారని ఇక్కడ ప్రజల ఉద్దేశం కూడా, దీనిపై మీరేమంటారు? ముందుగా రేస్లో ఉన్న అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తాను. మీ జీవిత ఆశయం ఏంటి? యాపరేస్ట్ పొలిటీషియన్ ఉండాలి, ఎప్పుడు ఎవరితో కాంట్రాక్ట్ తీసుకుంటాను. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, నేను ఆర్జే కాజల్. Subscribe to Kakatiya TV. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో, సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది, కాబట్టి డూ సబ్స్క్రైబ్.